please subscribe Color Frames. Hello viewers, welcome to Color Frames. Latest updates kosam maa Color Frames channel ni subscribe cheyandi. Notifications kosam pakkane unna bell icon ni click cheyandi. Iddaru star heroes madhya poti. ఈ ఫీలింగ్ ఆ హీరోలకి లేకపోయినా అభిమానులే పోటీ పెట్టేస్తారు. సీజనల్ సినిమాలు ప్రతి హీరో చేయాల్సిందే, ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలకు బిజినెస్ అయ్యేది పండగ సీజన్, సమ్మర్ సీజన్లలోనే. ఆయా సీజన్లలో ఆ హీరోల సినిమాలు ఒకే రోజైనా వారం గ్యాప్లో వచ్చినా బాక్సాఫీస్ వార్ మొదలైనట్లే. తెలుగు సినిమా స్వర్ణయుగం అనే ఆ దశకాల నుంచి ఈ పోటీ జరుగుతూనే ఉంది. ఇలా ఓ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడితే బిజినెస్ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన ఫ్యాన్స్కు భలే మజానే. మరి అంతలా తలపడిన ఆ ఇద్దరు హీరోలే అప్పట్లో యువ సామ్రాట్ అని ఫ్యాన్స్తో ముద్దుగా పిలిపించుకునే కింగ్ నాగార్జున ఒకరైతే, తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్, తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలైన స్టార్ హీరో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడు ఒకరైతే, స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు గారి వారసుడు ఇంకొకరు. మరి ఈ ఇద్దరు బాక్సాఫీస్ విజయాలేంటి, ఎన్నిసార్లు తలపడ్డారో ఓసారి చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమకు కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇద్దరు 1986లోనే తెరంగేట్రం చేశారు. విక్టరీ వెంకటేష్ అందాల తార ఖుష్బూ జంటగా నటించిన చిత్రం కలియుగ పాండవులు. ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా డి రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించి వెంకటేష్ను స్టార్ని చేసింది. నాగార్జున కూడా 1986సంవత్సరంలోనే మే 29న విక్రమ్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. నాగార్జున సరసన శోభన నటించిన ఈ చిత్రాన్ని వి మధుసూదనరావు దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో తొలి సినిమాతో నాగార్జునకి స్టార్ హీరోగా పేరు వచ్చింది. ఇలా ఈ ఇద్దరిని స్టార్ హీరోలుగా మార్చినవి తొలి సినిమాలే కావడం విశేషం. విక్టరీ వెంకటేష్ ఇప్పటివరకు 73 చిత్రాలు నటిస్తే కింగ్ నాగార్జున 91 చిత్రాలు నటించారు. అయితే వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నది మాత్రం 5 సినిమాలకు మాత్రమే. ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం. విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమా చిత్రం 1989 జనవరి 12న సంక్రాంతి బరిలో దిగింది. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ప్రేమా చిత్రంలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్. ఇప్పటికీ సంగీత ప్రియులను ఇళయరాజా బాణీలు హంట్ చేస్తుంటాయి. వెంకీ సరసన రేవతి నటించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లలో టాప్ రేంజ్లో ఉన్న టైంలోనే వారం రోజుల వ్యవధిలో అంటే జనవరి 19న కింగ్ నాగార్జున విజయ్ సినిమా రిలీజ్ అయింది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా విజయశాంతి నటించింది. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. ఓవరాల్గా సంక్రాంతి బరిలో విజయ్ చిత్రం యావరేజ్గా నిలిచింది. అభిమానులు అప్పట్లో నాగార్జున, వెంకటేష్ సినిమాలపై విపరీతమైన అంచనాలతో వెళ్లేవారు. సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమాలు రెండు, ఒకటి సూపర్ హిట్, ఒకటి యావరేజ్గా నిలిచాయి. తర్వాత ఈ హీరోలు ఇద్దరు 1992లో తలపడ్డారు. విక్టరీ వెంకటేష్ నటించిన చంటి చిత్రం జనవరి 10న రిలీజ్ అయింది. నాగార్జున సినిమా కిల్లర్ కూడా జనవరి 10నే రిలీజ్ అయి ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వెంకటేష్ చంటి విభిన్నమైన కథాంశంతో వచ్చి ఫ్యాన్స్ను విపరీతంగా అలరించింది. క్యూట్ గర్ల్ మీనా నటన, బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇళయరాజా సంగీతం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వ ప్రతిభ సినిమాను తారాస్థాయికి తీసుకెళ్లాయి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రం 40కి పైగా కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. నాగార్జున కిల్లర్ చిత్రం కూడా ఇదే రోజున భారీ అంచనాలతో విడుదలైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి తమిళ దర్శకుడు ఫాజిల్ దర్శకత్వం వహించగా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించారు. నాగార్జున సరసన నగ్మా నటించిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్స్. ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలో చంటితో పోటీపడి యావరేజ్గా నిలిచింది. అయితే సంక్రాంతికి వచ్చిన ఈ రెండు సినిమాలు ఫ్యాన్స్ను అలరించాయనే చెప్పాలి. ఆ తర్వాత నాగార్జున, కృష్ణవంశీ కాంబినేషన్లో వచ్చిన నిన్నే పెళ్లాడతో చిత్రం 1996 అక్టోబర్ 4న విడుదలై నాగార్జునకు మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. సందీప్ చౌత సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్సే. రెండు కుటుంబాల మధ్య నడిచే చక్కని ప్రేమ కథలు సీనుగా నాగార్జున, మహాలక్ష్మి అలియాస్ పండుగా టబుల సహజ నటన ప్రేక్షకులను అలరించింది. దసరా బరిలో నిలిచిన ఈ చిత్రం రిలీజ్ అయిన 13 రోజులకు 1996 అక్టోబర్ 17న విక్టరీ వెంకటేష్ నటించిన పవిత్ర బంధం సినిమా రిలీజ్ అయింది. వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. చక్కని భావోద్వేగాలున్న కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అపురూపమైనదమ్మ ఆడజన్మ అనే పాట ఇప్పటికీ ఎప్పటికీ పాపులర్ సాంగ్. ఇలా దసరా బరిలో దిగిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి.
చివరగా ఈ స్టార్లిద్దరూ 2013 బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. ఏప్రిల్ 26 వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం షాడో రిలీజ్ అయి డిజాస్టర్గా మిగిలింది. ఈ సినిమా వచ్చిన వారం రోజులకు మే 3 నాగార్జున గ్రీక్ వీరుడు చిత్రం రిలీజ్ అయి డిజాస్టర్గా మిగిలింది. విక్టరీ వెంకటేష్ కింగ్ నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలే చేశారు. అయితే 2 అగ్ర నిర్మాణ సంస్థలు సినిమా రిలీజ్ ప్లానింగ్స్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ స్టార్ల సినిమాలకు పెద్దగా పోటీ లేకుండా పోయింది. కానీ బరిలోకి దిగిన 5 సినిమాలకు మాత్రం చాలా రఫ్ కాంపిటీషన్ ఎదురైందని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.